నమస్తే ఎర్రవల్లి ఫామ్ హౌస్ దగ్గర చాలా హైడ్రామా నెలకొన్నటువంటి పరిస్థితి తెలంగాణ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో కేసీఆర్ సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోయారు కనీసం ఎవరితో కూడా మాట్లాడినటువంటి పరిస్థితి తాజాగా కొంతమంది బీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు వెళ్ళినప్పుడు ఫామ్ హౌస్లో వారితో కొంతసేపు మాట్లాడినటువంటి కేసీఆర్ ఎక్కడా కూడా ప్రజలతో కానీ మీడియాతో కానీ మాట్లాడినటువంటి సిచ్యువేషన్ ముఖ్యంగా ఆయన ఫలితాలు వచ్చిన వెంటనే సీన్ అర్థమైపోయిన తర్వాత ఆయన ఎక్కడా కూడా కనిపించలేదు సాయంత్రం తన ఓఎస్డితో రాజీనామా పత్రాన్ని గవర్నర్కి పంపించారు వెంటనే తన సొంత వాహనంలో ఫామ్ హౌస్కి వెళ్ళిపోయారు ఎర్రవల్లిలోని ఇలాంటి నేపథ్యంలో చింతమడక గ్రామస్తులు ఆ గ్రామస్తులు సుమారు ఐదు వందల మందికి పైగా ప్రత్యేక వాహనాల్లో ఎర్రవల్లి ఫామ్ హౌస్ దగ్గరికి వెళ్ళారు వెళ్ళిన తర్వాత అక్కడ లోపలికి వారిని అనుమతించలా ఫామ్ హౌస్కి ముందుగానే సెక్యూరిటీ జోన్ ఉంటుంది అక్కడ ఎవరిని లోపలికి ఎలా చేయాల ఇలాంటి సందర్భంలో అక్కడ కొంత వాగ్వాదం జరిగింది అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బంది చింతమడక గ్రామస్తులకి ఆ విషయాన్ని ఫామ్ హౌస్లో ఉన్నటువంటి కేసీఆర్ పర్సనల్ సెక్యూరిటీకి సమాచారం అందించారు వారు వెళ్ళి కేసీఆర్తో మాట్లాడారు అయినా కూడా దాదాపు వారిని లోపలికి అనుమతించండి అని కేసీఆర్ చెప్పలేదట సుమారు గంటన్నర రెండు గంటల పాటు అక్కడే బయట రోడ్డు మీదే వారు వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి సరే ఇంకెంతసేపటికి వెళ్ళట్లేదన్న విషయం తెలుసుకున్నటువంటి కేసీఆర్ లోపలికి ఎలా చేశారట అంతకుముందే మాజీ మంత్రి హరీష్ రావు వెళ్ళారు ఆయనతో సమాచారం బయటికి పంపించి వారిని లోపలికి ఎలా చేయండి కొంతమందినే అన్నారట కానీ అక్కడ పరిస్థితి అలా లేదు కొంతమంది కాదు అందరూ లోపలికి పరుగులు పెట్టుకొని వెళ్ళారు వెళ్ళేసరికి అప్పుడు కూడా కేసీఆర్ బయటికి రాలేదట కేవలం హరీష్ రావు గారు మాట్లాడి మీరు వెళ్ళండి సార్ రెస్ట్లో ఉన్నారని చెప్పినా కూడా అక్కడి నుంచి గ్రామస్తులు వెళ్ళలేదట మేము ఆయనతో మాట్లాడాలి అని ఇదేదో కొద్ది కొద్దిగా తేడాగా ఉందని చెప్పి అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ కూడా కొంత ఎలానే ఉంటుంది కదండి మాజీ ముఖ్యమంత్రి పైగా ఆయన ఎన్నికల ఫలితాల అనంతరం ఎక్కడ బయటికి రాలా ఇంతమంది గ్రామస్తులు నమ్మొచ్చా పది మంది ఇరవై మంది అంటే అనుకోవచ్చు దాదాపు ఐదు వందల మంది కంటే కొంత అనుమానం వచ్చింది అనుమానం వచ్చి కేసీఆర్ లోపలికి కేవలం ఏడుగురిని అనుమతి ఇచ్చారట ఆ ఏడుగురు లోపలికి వెళ్ళి మాట్లాడిన తర్వాత కొంతమంది పెద్దలు ఆయన బయటకు వచ్చి మాట్లాడారట అయితే ఆ సందర్భంలో ఆయన వారికి అభివాదం చేస్తూ కొంత మీరేమీ ఇది అని చెప్పి మాట్లాడినప్పుడు ముందుగా వెళ్ళినటువంటి వారు కేసీఆర్తో కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారట బిడ్డ ఆగం కావద్దు మనం మళ్ళీ గెలుద్దాం మీరేమీ కంగారు బయటికి రండి ఎందుకు అలా దిగాలుగా ఉంటారు అని చెప్పి మాట్లాడినటువంటి పరిస్థితి అట సో మొత్తానికి అంటే అక్కడ మొత్తానికి అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో హైడ్రామా నెలకొంది ఏంటి ఏం జరుగుతుంది అనేది కూడా అర్థం కాల ఎందుకనంటే ఎలక్షన్స్ ముందు ఒక పరిణామం చోటు చేసుకుంది అక్కడ కొంతమంది స్వచ్ఛంద సంస్థలు ఆ ప్రాంతానికి వెళ్ళి ఇదంతా కేసీఆర్ ఆక్రమించుకున్నటువంటి స్థలం అని చెప్పి వారు నానా హైరాణా చేశారు హంగామా చేశారు సో అలాంటివి ఏమన్నా ఒకవేళ ఇంతమంది జనాన్ని మనం నమ్మొచ్చా అన్న ఆలోచనతో కూడా అక్కడ సెక్యూరిటీ పరంగా రకరకాల కారణాలు ఉంటాయి కదండి దాంతో ఆలోచించి నిర్ణయం తీసుకున్నారు మొత్తానికి వారితో మాట్లాడిన తర్వాత వాళ్ళంతా అక్కడి నుంచి మళ్ళీ చింతమడక వెళ్ళారట